హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా అండి? ఇంకా నేనైతే స్కూల్ నుంచి వచ్చే దారిలో అయితే కూరగాయలు తీసుకోవాలనేసి ఆగామన్నమాట. ఇంకా కూరగాయలు తీసుకున్న తర్వాత పక్కనైతే రొట్టెలు అయితే చేస్తున్నారు ఈ ఆంటీ. ఇంకా వీళ్ళైతే పిండి కొట్టి రొట్టెలు చేస్తున్నారు, కానీ మా సైడ్ అలా కాదండి, కవర్ మీద చేస్తాము. ఇంకా వాటర్ తడుపుకుంటా చేస్తామన్నమాట. వీళ్ళైతే చక్కగా పిండి కొట్టి చపాతీలాగా అయితే చేస్తున్నారు. ఇంకా ఇవొచ్చేసి తెల్లజొన్న రొట్టెలు అనమాట. మేమైతే పచ్చజొన్నలే తింటాము. తెల్లజొన్నలు తింటే వాతం అనేసి మేము అసలు పండియము తినము కూడా. పచ్చజొన్నలు అయితే ఎక్కువ రేటు ఉంటాయండి, షుగరు బీపీ ఉన్న వాళ్లకు. ఫీవర్ ఉన్నప్పుడు అయితే పచ్చజొన్నలు బాగా పనిచేస్తాయి, కానీ ఎవరి సైడ్ ఏది పండితే అవే తింటారు కదా, ఎవరికి ఏం అలవాటు ఉంటే అవే తింటారు. ఇంకా నేనైతే ఈ ఆంటీని అడిగి అయితే ఒక వీడియో అయితే తీసుకున్నానమాట. ఇంకా నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కానీ వస్తుందో రాదో తెలియదు, అందుకనేసి వీడియో అయితే తీసుకున్నాను. అమ్మ వాళ్ళు అయితే చేతుల మీదనే పెద్ద పెద్ద రొట్టెలు అయితే చేసేవాళ్ళంట, కానీ నాకు తెలిసినప్పటి నుంచి అయితే ఇంకా మా అమ్మ అయితే కవర్ మీదనే చేసేది. ఇప్పుడైతే బాటిల్ తోటి ఆయిల్ అప్లై చేసి చేస్తుందండి, పేపర్ లాగానే ఉంటాయి. ఒక్కరైతే 10 రొట్టెలు కూడా తినేయచ్చు అనమాట. ఇంకా వీళ్ళైతే డైలీ 1000 రూపాయల పైనే సంపాదిస్తారంటండి, కానీ దానికి తోడు కష్టం కూడా ఉంటుంది కదా, నిలబడే చేస్తూ ఉండాలి. ఇంకా ఒక రొట్టె వచ్చేసి 20 రూపాయలు అంటండి. వీళ్ళైతే జొన్నల్లో అయితే బియ్యం అయితే కలపకుండానే పట్టిస్తారంట. ఇంకా చూడండి, చక్కగా చేస్తున్నారు, రొట్టెలు కూడా చక్కగా కాల్చి ఇస్తున్నారు అనమాట. మరి మీరు కూడా పిండి కొట్టి రొట్టెలు చేస్తారా, అలాగే కవర్ మీద చేస్తారా? నాకైతే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. ఏ ఏరియాలో ఎవరు ఎలా చేస్తారనేది నాకు కూడా తెలుస్తుంది కదండి. ఇంకా నేనైతే కవర్ మీద ఉన్న రొట్టెని పెంక మీద వేయాలంటేనే భయపడతాను. ఈ ఆంటీ చూడండి, చక్కగా చేతులతోటే పెంక మీద వేసేస్తున్నారు. ఇంకా రొట్టెలు అయితే ఎంత బాగా మధ్యలో వచ్చిందో చూడండి, అటు ఇటు పెంక మీద ఎటు పోకుండా. ఇంకా రొట్టెలు అయితే వేడివేడిగా ఉండాలని హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నారండి. మరి మీరు రొట్టెలు చేసుకుంటారా, కొనుక్కుంటారా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.